కాకినాడ కలెక్టరేట్ దగ్గర ధర్నాకు దిగారు టీచర్లు యూటిఎఫ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు తమ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించకపోతే నవంబర్ 30 నుంచి ఉద్యమం తీవ్రతరం చేస్తామన్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయి సుధీర్ అందిస్తారు పరిష్కరించాలని యూటిఎఫ్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి ఉపాధ్యాయులందరూ కూడా కాకినాడ కలెక్టరేట్ దగ్గర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సార్ సార్ చెప్పండి అసలు ఏంటి మీ ప్రధాన డిమాండ్ మూడు సంవత్సరాల కాలంగా ప్రభుత్వం డిఎల్ విషయంలో చాలా దుర్మార్గమైన విధానాన్ని అనుసరిస్తా ఉంది తొమ్మిది డిఎల్ పెండింగ్ పెట్టింది మరోపక్క ఉపాధ్యాయులు వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ కోసం ఉద్యోగులు వాళ్ళ యొక్క ఒక స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం కోసం వైద్య ఖర్చుల నిమిత్తం పెట్టుకున్నటువంటి చివరికి వైద్య ఖర్చుల కోసం కూడా పెట్టుకున్నటువంటి పిఎఫ్ లోన్లు కూడా ఆపేయడం ద్వారా సంవత్సరాల కాలంగా తీవ్ర ఇబ్బందులు ఉద్యోగులు ఉపాధ్యాయులను గురి చేస్తా ఉంది ఇంకా సరెండర్ లీవ్లు కూడా చాలా పెద్ద ఎత్తున సంవత్సరాల కాలంగా సరెండర్ లీవ్లు పెండింగ్లో ఉన్నాయి ఈ సరెండర్ లీవ్లు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి పెండింగ్ డిఎల్ని కూడా విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇవి కనుక పరిష్కారం కాకపోతే భవిష్యత్ పోరాటాన్ని పెద్ద ఎత్తున నవంబర్ 30 జరిగిన పోరాటంలో కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కార్యకర్తలు ఈ రాష్ట్రాన్ని ముంచెత్తే పనిలో ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ప్రభుత్వం మీతో దశల వారీగా చర్చలు జరుపుతుంది కానీ ఎందుకు ఆందోళన బాట పట్టాల్సి వస్తుంది దశల వారీగా ఇస్తుంది కానీ ఏ రోజు కూడా మా బాకీలు అనేది ప్రభుత్వం చెల్లించలేదు మేము పొదుపు చేసుకున్న డబ్బులు మా అవసరాలు ఇచ్చా మేము లోన్లు పెట్టుకుంటా ఉంటాము కానీ ఆ లోన్లు ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం మాకు చేయట్లేదు అలాగే జీతాలు కూడా సరిగా మాకు సక్రమంగా చెల్లించడం లేదు డిఎల్ ఈ రోజు తొమ్మిది డిఎల్ మాకు బాకీ ఉంది ఆ తొమ్మిది డిఎలు కాకుండా మాకు ఇంకా మాకు పిఎఫ్ లోన్లు పెట్టుకుంటాం ఏపీ జిల్లా లోన్స్ పెట్టుకుంటాము సరెండర్లు పెట్టుకుంటాం కానీ ఈ పెట్టుకున్న ఆరు నెలలు అయినా సంవత్సరం అయినా కానీ ఆ రకమైన మాకు లోన్లు చెల్లించడం అనే ప్రభుత్వ బాధ్యత వహించడం లేదని చెప్పేసి ఈ యూటిఎఫ్ ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని మేము తీసుకోవాల్సి వస్తుంది ఉద్యమం బాట పట్టవలసి వస్తుంది సార్ ఎమ్మెల్సీగా ఉన్నారు ప్రభుత్వం దృష్టికి మీరు ఈ సమస్యను తీసుకెళ్లారా ఏంటి ఎట్లా ఉండబోతుంది ప్రతిసారి కూడా అంటే ఇప్పుడు మేము అడిగాం అనుకోండి గత ఇప్పుడు సంవత్సరం చెప్తున్నాడు బకాయిలు డిలీట్ చేస్తున్నాడు మళ్ళా తర్వాత అడిగా అనుకోండి ఇంకో ఆరు నెలల తర్వాత ఆ బకాయిలు డిలీట్ చేస్తున్నాడు అందువల్ల ఈ రోజున కేవలం అంటే దాచుకున్నటువంటి సొమ్ములని మాకు తిరిగి చెల్లించండి అని చెప్పడం కోసం ఈ జగన్మోహన్ రెడ్డి జమానాలో మేము పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది 40 ఏళ్ల ఉద్యమ జీవితంలో ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ చూడలేదని చెప్పి స్పష్టం చేస్తా ఉన్నాం అందువల్ల ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుందని చెప్పి బడ్జెట్ సమావేశంలో గొప్పలు చెప్పడం ఆ తర్వాత 1వ తేదీన చెల్లించాల్సిన పెన్షన్ గాని 1వ తేదీన జీతాలు కూడా చెల్లించిన పరిస్థితి మొత్తానికి అయితే తమ బకాయిలు వెంటనే చెల్లించాలి అదేవిధంగా తమ సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం వెంటనే కృషి చేయాలని యూటీఎఫ్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేస్తున్నారు ఒకవేళ అవసరమైతే ప్రభుత్వం స్పందించకపోతే నవంబర్ 30 మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని యూటీఎఫ్ చెప్తున్నారు కెమెరా ప్రకాష్ తో సాయి సుధీర్ ఎన్టీవీ కాకినాడ